Hi friends, namaste. Welcome to my channel A to Z Tech and Gout Job News. Friends, TSLRB nunchi manaku ee roju oka press note raavadam jarigindi. Ee press note lo em vivarincharo manam ee roju ippudu chuddam. Antakante mundu friends oka chinna request, evaraithe na channel ni inka subscribe chesukoledo dayachesi na channel ni subscribe chesukondi. Ade vidhanga video nachinatlayite like cheyandi, share cheyandi. Friends, ee press note lo em undo okasari chuddam. ఇంతకుముందు ఎవరైతే మాడిఫై ఎడిట్ చేసుకోలేదో వాళ్ళకి మరొక అవకాశం కల్పించారు. 22 జూన్ వరకు, 14 నుంచి 22 జూన్ వరకు ఈ ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ని మళ్ళీ వీళ్ళు కల్పించారు. చాలామంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి తెలిపారు, మేము ఇంకా ఎడిట్ చేసుకోలేదు, మరి మాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని విన్నవిస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక వీరికి అవకాశం ఇచ్చారు. సో మళ్ళీ 14 నుంచి 22 జూన్ వరకు మళ్ళీ ఈ ఎడిటింగ్ ఆప్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా బివేర్ ఆఫ్ ట్యూర్స్ అండ్ చార్ట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం వివరించారంటే, ఎవరైతే పోలీస్ కోటా కింద కానీ ఇంకా ఎమ్మెల్యే కోటా కింద కానీ జాబ్స్ అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ఇదంతా ఫేక్ అని చెప్పేసి వీళ్ళు కింద ప్రెస్ నోట్లో వివరించడం జరిగింది. అలాంటివి ఏమీ జరగడం లేదు, అంతా జెన్యున్గానే జరుగుతుంది అని చెప్పేసి, అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ నోట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అలాంటి వాళ్ళకి పాల్పడినట్లయితే కింద హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి చెప్పమని చెప్తున్నారు. వాళ్ళకి అలాంటి ప్రూఫ్స్ ఏవైనా చూపెడితే, పోస్టులు అమ్ముకున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ అయితే చూపెట్టినట్లయితే వాళ్ళకి 100,000 రూపాయల రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ప్రూఫ్తో పాటు తెలియజేసినట్లయితే కిందున్న హెల్ప్ లైన్ నెంబర్కి, సో వాళ్ళు అవార్డు కూడా 1 లాక్ రూపీస్ ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది కాబట్టి, సో చిన్న సజెషన్స్ ఫ్రెండ్స్, సో సర్టిఫికేట్స్ అనేవి చాలా క్లియర్గా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైనా తప్పులు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్సీసీ ఎస్ అని పెడితే అక్కడికి పోయినాక సర్టిఫికేట్ లేకపోతే ఎన్సీసీ ఎందుకు పెట్టలేదని చెప్పేసి మిమ్మల్ని పక్కకు పెట్టే అవకాశం ఉంది. సో రిజెక్ట్ చేయడం లేదు, కాకపోతే పక్కకైతే పెడుతున్నారు. తర్వాత సో మీరు ఏమేమైతే పార్ట్ 2లో అప్లోడ్ చేశారో వాటినే తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా ఏమేమి పార్ట్స్ పార్ట్ 2లో అప్లోడ్ చేశారో సో వాటిని ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఏవైనా సర్టిఫికేట్ మిస్ అయినా కానీ, ఏదైనా తప్పుగా ఇచ్చి సర్టిఫికేట్ తీసుకోకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డులో కొంచెం పేరు రాంగ్ ఉన్నా సరే, పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కొంచెం చేంజ్ ఉన్నా కానీ సో మిమ్మల్ని ఆపే అవకాశం ఉంటుంది. రిజెక్ట్ చేయడం లేదు, కాకపోతే ఆపుతున్నారు. సో పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పిస్తారు. ఓకే ఫ్రెండ్స్, అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.